వెల్కమ్ టు 90 విత్ తెలంగాణ న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. వాణిజ్య శాఖ కార్యాలయంలో బదిలీపై కౌన్సిలింగ్. జిల్లాల వారి ఖాళీలను బయట ఫ్లెక్సీ బోర్డులో పెట్టిన వైనం. ఎబ్బనూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమం పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని నిర్మించాలని సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆకాంక్ష. ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, అమలాపురం జిల్లా పరిధిలో వాణిజ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై కౌన్సిలింగ్. 5 జిల్లాలకు చెందిన సిబ్బంది కాకినాడలోని వాణిజ్య శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చారు. జిల్లాల వారి ఖాళీలను బయట ఫ్లెక్సీ బోర్డులో పెట్టారు. సిబ్బంది ఇది ఏ జిల్లాలలో ఏ డివిజన్లో ఖాళీ ఉన్నాయని చూసుకుని కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. 2 సంవత్సరాలు ఒకే కార్యాలయంలో పూర్తి చేసిన వారికి బదిలీలు చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. పారదర్శకంగా కౌన్సిలింగ్ చేశారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం తారూరు మండలం ఎప్పనూరు గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. అంటే నీకు తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, అన్న ఉన్నారు. పెన్షన్ చేపిద్దాం.
रोजू नीलू इवे तागतरा वीलक अवगन कल इवे मंजी ऐट कंटे इवे मंजी पेदमा मेम इवे तागतना इवे मंजी मन तेवक डबल स्पंदन अंटे स्पंदन उपंदे क्लास चुनाव दारूरा स्कूल पेर भारती एवरो प्रिंसिपल तेलसा प्रिंसिपल हेडमास्टर तेलसा एवरो శిథిలావస్థకు చెందిన తహసీల్దార్ కార్యాలయాన్ని పూడ్చి నూతన భవనాన్ని నిర్మించాలని సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లలిత రమేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా శాఖల అధికారులు ఎజెండాను చదివి వినిపించారు. వర్షాకాల సందర్భంగా అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని ఎంపీపీ లలిత రమేష్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీపీ లలిత రమేష్, జెడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ జగన్నాథ్ రెడ్డిలతో కలిసి శిథిలావస్థకు వచ్చిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలో మండలానికి సంబంధించిన భూముల రికార్డులు ఉంటాయని, శిథిలావస్థకు వచ్చిన భవనాన్ని పూడ్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని అన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది, ఆశామాషే లేదు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఉన్న యూపీ స్కూల్లో ఉన్న 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే స్కూల్కి వెళ్లాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటి పిల్లలు వెళ్ళాలి. పూర్తిగా ఇండస్ట్రీలతో బిజీగా ట్రాఫిక్ ఉండటం, ప్రైవేట్ స్కూల్ బస్సులు ట్రాఫిక్తో పిల్లలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంతో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మాణం చేశారని, సంతోషంతో అక్కడ ప్రైవేట్ స్కూల్ నుండి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే ఇప్పుడు హైస్కూల్లో ఈ చిన్న స్కూల్ కలపడం వలన పిల్లలకు అనేక ఇబ్బందులున్నాయి. అక్కడ బాత్రూంలు కానీ సరి అయిన రక్షణ కానీ మా పిల్లలకు లేదని, ఏ టైంలో పిల్లలు మెయిన్ గేట్ నుండి బయటకు వస్తారో భయపడాలని, ఇక్కడ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గేట్ క్లోజ్ చేసి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే చేయిస్తారు. ఇక్కడ ఏంటంటే అండి, గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలియదండి. ఫస్ట్ రిపోర్ట్ పంపించినప్పుడు అలా
కోసం సీఎం గారు వచ్చి ఓపెన్ చేశారండి. ఈ మార్నింగ్ సెషన్ ఎలా ట్రాఫిక్ మీరు చూసే ఉంటారు, కొద్దిగా స్లో ఉండొచ్చు అండి. మార్నింగ్ అయితే చాలా హెవీగా ఉంటుందండి ఆ ట్రాఫిక్. ఈ వయసులో పిల్లలు కావచ్చు, ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంది. ఇంకా స్కూల్ టైమింగ్స్ లో మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, ఈ స్కూల్ ని బేస్ చేసుకుని మెజారిటీ 80% పీపుల్ అంతా కూడా ఈ సైడే ఉందండి. అదే టైంలోనేమో ఈ స్కూల్ బస్సులు వస్తుంటాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉంటాయి కదండి, అవి కూడా అదే టైంలో వస్తుంది. కాలేజ్ బస్సులు కూడా ఇష్టం ఉన్నట్టు పిల్లల్ని బయటికి వదిలేస్తున్నారండి. ఇక్కడ అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతులు బలహీన వర్గాల పక్షమే కాదు, ఉద్యోగుల పక్షపాతి అని రెవెన్యూ ఉద్యోగుల మాజీ అధ్యక్షుడు, పెన్షనర్ సీనియర్ సిటిజన్స్ సంఘాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందర జిల్లా విఆర్ఏలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక దీక్ష శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపి హరి అశోక్ కుమార్ మాట్లాడారు. పే రివిజన్ కమిటీ 7.5% పీఆర్సీ రికమెండ్ చేస్తే సీఎం కేసీఆర్ 30% పెంచి ఉద్యోగమిత్రగా చాటుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రకారం విఆర్ఏల డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. నైజాం కాలం నుంచి పనిచేస్తున్న విఆర్ఏలను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించలేదు అన్నారు. దయచేసి మా ప్రధాన డిమాండ్ అయిన పేస్కేలు మరియు యాభై సంవత్సరాల పైబడిన వారి విఆర్ఏల వారి వారసులకు ఉద్యోగాలు వ్యవస్థను రద్దు చేయడం వల్ల విఆర్ఏ ఛానల్ రద్దు చేయబడి ఇప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నాం సార్. మా ప్రధాన ఈ మూడు సమస్యలు తమ ద్వారా తమ కోరికల సాధనకు మరి ఈ నెల 25 నుంచి సమ్మెకు దిగారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, విఆర్ఏలకు పే స్కేల్ కల్పిస్తామని, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడిన వీరికి కూడా 11 రోజులతో పాటు మరి వారు కోరిన శాఖలో కూడా పంపిస్తామని, పే స్కేల్ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నది ఇదివరకైతే మరి మాట ప్రకారం చేశారు, కానీ నిరుద్యోగులైన విఆర్ఏలకు మరి ఇంతవరకు చేయకపోవడం ఇది చాలా శోచనీయమైన విషయము. ఈ విషయంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంద రవీంద్రరెడ్డి గారు, కార్యదర్శి గౌతమ్ కుమార్లు సైతం మరి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇటీవల కేటీఆర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి వెంటనే హామీ ఇవ్వకపోవడంతో ఈ విఆర్ఏలు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆనాడు నైజాం కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు విఆర్ఏలు, ఆనాడు వారసత్వంగా ఉన్న విఆర్ఏలు పబ్లిస్కరిషన్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రాడ్యుయేట్లు పీజీ మరి ఎంతో ఉన్నత చదువులు చదివిన విఆర్ఏలు ఈనాడు విఆర్ఏలుగా మరి తాలి తాలి జీతంతో ఆర్థిక ఇబ్బందులతో పనిచేస్తుండడం చాలా మరి బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంతో మందికి ఎన్నో శాఖల ఉద్యోగులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు
జీతాలు పెంచడమే కాక పిఎస్ఎల్ కూడా కల్పించిన ఘనత కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో మీకు ఉంది. ఉమ్మడి సారి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉన్నది. మరి ఈ ప్రతిపక్ష నాయకులు కూడా మరి 45 పాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి వీఆర్ఎల్ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇప్పుడు మాత్రం వచ్చి మా సమ్మె శిబిరంలోకి వచ్చి మరి వెంటనే కల్పించాలని ముఖ్యమంత్రికి లేఖలు రాస్తామని రాస్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు ఎందుకు కల్పించలేదని నేను ఈ వేదిక మీద నుంచి ఈ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇతర ప్రతిపక్ష నాయకులను కూడా మీరు అప్పుడు ఏం చేసేదని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి బీఆర్ఏలు లేని అసలు ప్రభు ఏ ప్రభుత్వ శాఖలో కూడా పని జరగదనే విషయాన్ని మరి అందరికీ తెలిసిందే. ఈవెన్ పోలీస్ శాఖ కూడా బీఆర్ఏల సమాచారంతోనే మరి దొంగలను కానీ ఇతరులు అనుమానితులను కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీఎస్వీఆర్ఏ జేఏసీ వాళ్లు తలపెట్టిన నిరవధిక సమ్మెకు మెట్టుపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ మరియు రాష్ట కార్యవర్గ సభ్యుడు సంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల యొక్క సమస్యలు పరిష్కరించాలని, వారికి వెంటనే పే స్కేలు అమలు చేయాలని మరియు వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వారి ఉద్యోగాలు సైత్యం వెతులు పెట్టుకుని పోరాటం చేశారని, అలాంటి వీఆర్ఏలను విస్మరిస్తే ఊరుకునేదే లేదని తెలిపారు. కాబట్టి వీఆర్ఏల యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి జీవో పాస్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ పోరాటం చేస్తుందని, న్యాయం జరిగే వరకు ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రమోషన్లది, అదేవిధంగా 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు వీఆర్ఏల సమస్య ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ మెట్టుపల్లి పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మీ పూర్తి మద్దతుగా ప్రకటించడం జరిగింది. అన్ని మండల కేంద్రాల్లో అన్ని డివిజన్లో భారతీయ జనతా పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సమ్మె ఉందో మరి యొక్క వీఆర్ఏ యొక్క సమ్మె అయితే ఉందో మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వీఆర్ఏలు మరి యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కొరటల అసెంబ్లీ మెట్పల్లి పట్టణంలో ఒక మెట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి వీఆర్ఏలంతా కూడా ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. మరి యొక్క సమస్యలు ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ రక్షకులు అంటేనే ఈ వీఆర్ఏలు ఇవాళ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి నెలకు 4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటుండ్రు, కానీ ఈ వీఆర్ఏలకు 10,500 మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో కొడుకు బిడ్డ భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు, మరి సంసారం ఎట్లా సాగాలి? నీకేమో 4 లక్షల జీతం తీసుకుంటాం, వీఆర్ఏలకు ఏమో 10,500 జీతం ఇస్తావు, మరి వారి యొక్క సమస్యలు ఎట్లా తీసుకుంటావో ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో వర్షపాతం నమోదైంది, కాబట్టి ఎక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా వాటిని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ వీఆర్ఏలే. పొద్దున్న రాత్రి బౌలు అనకుండా ఎప్పుడు కూడా పనిచేస్తున్నది ఈ వీఆర్ఏలే. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. డివిజన్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ నాయకులను అందరికీ మా కృతజ్ఞతలు. మా బాధలు ఇప్పటి నుంచి కాదు, చాలా ఇబ్బంది నుంచి ఉన్నాయి. మా కేసుకెళ్ళి ఇస్తామని 2017 చెప్పింది, 2015 నుంచి ఇప్పటికి ఏం లేదు. మళ్ళీ అసెంబ్లీలో కూడా చెప్పినారు, అసెంబ్లీ నుంచి కూడా మాకు ఏ సమస్య మాకు ఏది అది కాలేదు. అప్పటి నుంచి ఇప్పటికి మా ఈ గౌరవ వేతనం 10,500తో మేము బతుకున్నాం. మా జీవనాలు కూడా బాగా కష్టతరంగా ఉన్నాయి, పరిస్థితులకు కూడా బాగా బాధలు ఉన్నాయి. అందుకే మేము మా రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో మేమందరం ధర్మ చేస్తున్నాం. అమలు చేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ లో మాట ఇచ్చింది, 3 సార్లు మాట ఇచ్చింది ఇప్పటికి, అదైతే ఇప్పటికి అమల్లోకి రాలేదు. మాకు న్యాయం జరగాలి, అందుకోసం నిరవధిక సమ్మె మేము చేస్తున్నాము. నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ ఈరోజు పట్టణ శాఖ అధినేత మద్దతు తెలపడం జరిగింది. 2017 నుంచి కేసీఆర్ వీఆర్ఏతో చెలగాటం ఆడుతుండ్రు. 2017 నుంచి పే స్కేల్ పెంచుతా వాళ్ళ డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పి
18 నుంచి 2018 2020 లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళ పే స్కేల్ పెంచుతాని సమస్య పరిష్కరిస్తాని చెప్పి బీఆర్ఏ తో చెరగట మాడుతుండు మీడియా కేసీఆర్ ఈ బీఆర్ఏ తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది వెంటనే సమస్య పరిష్కరించాలి పే స్కేల్ పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ సమస్య పరిష్కరించకుంటే మహబూబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయ విధారకమైన సంఘటన చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం నర్సింహులపేట మండల కౌసల్య దేవిపల్లికి చెందిన ఏర్పుల యాకయ్య జ్వరంతో ఏరియా ఆసుపత్రిలో చేరాడు. చేరిన నాటి నుండి సరైన వైద్యం అందకపోవడంతో యాకయ్య మృతి చెందాడు. మృతుడు ఎప్పుడు మృతి చెందాడో కూడా వైద్యులు పట్టించుకుని దుస్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు యాకయ్య అపస్మారక స్థితిలో ఉండటంతో వైద్యులకు చెప్పే వరకు మృతుడిని వైద్యులు తిరిగి చూడలేదు. వైద్యుల నిర్లక్ష్యంతోనే యాకయ్య మృతి చెందింటాడని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. యాకయ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముందు ట్రీట్మెంట్ చేయమనండి, నిలబడే ఓపికండి, తీసుకురండి. ఆయన చూడలే ఇన్ఫెక్షన్ వల్ల అమ్మా అంటారు. రోజు మళ్ళీ బెడ్ తీసుకుంటారు, టెస్ట్లకు ప్రతి రోజు తీసుకుంటారు. రోజు అడుగుతాను ఏమైందని. అయితే ఇష్టం ఇన్ఫెక్షన్ అమ్మా మాకు తెలియదు, అట్లా అంటే నైట్ 2 గంటలకు కూడా అట్లనే చేసింది. ఆవేశం అవుతుంటే పోయినా పోతే ఆ సిస్టర్లు ఇక్కడ ఒక సార్కు రాసేది పైన బయట ఆడితే ఆ సార్ ఇన్ఫెక్షన్ రాదు అయ్యేసి కాదు. మరి ఆ నైట్ చెప్పిన మేము వేరే హాస్పిటల్ తీసుకుపోయింది సీరియస్ అట్లా ఏం చెప్పట్లేదు. ఏం కాదమ్మా పడుతుంది, పిల్లగని పిల్లగ తాకుతుంది అంటారు. కూడా చెప్పకుండా ఎప్పుడు చనిపోయిన కూడా డాక్టర్లు సరిగ్గా పట్టించుకోవడం వల్లనే చనిపోయాడు. లేకపోతే నేను అక్కడ ఎక్కడైనా చూపించుకునేదాన్ని పైన వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. నా పేరు సంధ్యారాణి, మా అన్న పేరు యాగయ్య, ఆయన పేరు యాకయ్య, ఆయన మా అన్న మా పెదనాన్న కొడుకు. ఆయన మోషన్స్ అయితేనే అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి ఇంటికంటే మంచిగా నడుచుకుంటూ వచ్చిండు. ఏదో అది ఆటోలలో కూడా ఎట్లనో మంచిగా నడుచుకుంటూ వచ్చిండు. వచ్చినాక ట్రీట్మెంట్ సరిగ్గా ఇయ్యక 10 రోజులు ఉంచుకొని ఈ రోజు చనిపోయిన శవాన్ని అప్ప చెప్తా. వాళ్ళు చనిపోయారని కూడా చెప్పలేదన్నా. మేము ఆల్రెడీ మనిషి చల్లగా అయిపోయిండు, గుండె కూడా కొట్టుకోవట్లేదు అని చెప్పితే అప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. కనీసం సీరియస్ అయిందని చనిపోయిన మనిషికి డిశ్చార్జ్ కార్డు రాసిరు, షిఫ్ట్ చేసుకోరని చెప్పి వెళ్ళిపోయారు. ఇట్లాంటి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చాలా మంది బలవుతారు. ఇట్లాంటిది ఇంకొకరి జరగవద్దు, వేరే కుటుంబాలకు జరగకూడదు. రాచన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడిరి రాములు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న కార్మికుల కాగితాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావటం లేదని అన్నారు. నెలల తరబడి కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. లేబర్ ఆఫీసులో అధికారులు మారుతూ ఉండడం వల్ల కార్మికుల కార్డుల మంజూరు ప్రక్రియ పెండింగ్లో పడుతుందని, అందువల్ల కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని అన్నారు. జిల్లా రుద్రంగి మండలంలో ఇవాళ లేబర్ కార్డుల సమస్యల మీద అధికారులు మారిన కొద్దీ ఇవాళ లేబర్ ఆఫీసులు అప్పయెప్పిన కాగితాలు ఏడబోతున్నాయి. సమస్య అర్థం కాని సమస్యలో కార్మికులు మగ్గుతారు. ఇలా కార్మికుల పక్షాన అధికారులు నిర్మించాలి, ప్లస్ కార్మికుల యొక్క పెంటింగ్ ఫైల్స్ ఆఫీసులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రుద్రంగి మండలంలో శీలం రాములు అనే కార్మికుంది ఉన్నది, కాదా లక్ష్మణ్ ఉన్నది, ఎన్నో కాగితాలు ఆఫీసులో ఉన్నా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించని పరిస్థితులలో ఉన్నది. ఇవాళ అధికారులు ఒక ఏది మేము వస్తాము ఇంక్వైరీకి వస్తామని చెప్పి ఇప్పటి వరకు శీలం రాములు అప్పయెప్పి 4 నెలలు గడిచి 5 నెలల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆన్లైన్ చేసి అప్ప చెప్పినా కూడా ఇంక్వైరీ అనేది జరగలే. ఇవాళ అధికారుల ఒక నిర్లక్ష్యమే ఇవాళ కార్మికుల ఒక ఏది లబ్ధి వర్తించేది లేదు, ఒక బెనిఫిట్స్ కూడా రావడం లేదు.
ప్రతి కార్మికునికి ఇవాళ కాలు కైరినా చేతినా కార్మికునికి కూడా రేపు పేపర్లు కావాలంటే మీసేవ వాళ్ళ దగ్గర పేపర్లు దొరకలేవు. ఇవాళ ఏమనంటే అది ఆఫీసులకు పోతే కార్మికుల కాగితం కావాలంటే ఇవాళ వాళ్ళ ఆఫీసర్లు ఏమంటారు అంటే మీ సేవలు తీసుకోపో అధికారులు ఇస్తలేరు ఇటు ఆఫీసులో కాగితాలు దొరకలేవు దాని పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న 12వ నెల ధర్నా చేసి కలెక్టర్ గారికి మేము మెమరణం ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇప్పటి వరకు అధికారులు ఒక నిర్లక్ష్యం తప్ప ఏమి ఇప్పుడు కార్మిక సంఘాల నిర్లక్ష్యమే తప్ప కార్మికుల పక్షాన న్యాయబద్ధం అప్పయప్తలే అర్థం చేసుకొని ఇవాళ కార్మికుల పక్షాన న్యాయం చేయను. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరి బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.